నమస్కారం. నా పేరు షేక్ హుసేన్ బాషా. మాది కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఎంబైరు ద్రోవణం గ్రామం. నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పుచ్చ, పండు మిరప, ఉల్లి, ఇతర కూరగాయల పంటలు సాగు చేస్తున్నాను. దీనిలో భాగంగా మన ఉల్లి విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అందరికి నమస్కారం అన్న. నమస్కారం అన్న. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఉల్లి సాగు చేస్తున్నా. ఈ ఉల్లి సాగులో మొదటిది బీజామృతంతో విత్తన శుద్ధి. అది మల్లికార్జునప్ప నిన్న అడిగినారు, ఈరోజు చేసి చూపిస్తానన్న. బీజామృతం ఎలా చేయాలో చేసి చూపించండి. అలాగే అన్న, బీజామృతం తయారు చేసి చూపిస్తాను. ముందుగా బీజామృతం తయారు చేయడానికి మనకు ఏమేమి వస్తువులు కావాలో అవి సమకూర్చుకోవాలి. అన్న, బీజామృతం తయారు చేసుకోవడానికి ఏ వస్తువులు కావాలి? అన్న, బీజామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 5 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రము, 20 లీటర్ల నీళ్ళు, 50 గ్రాముల సున్నం. మల్లికార్జునప్ప, మనము బీజామృతం తయారు చేసుకోవడానికి ఈ వస్తువులన్నీ ముందుగా సమకూర్చుకోవాలి. అన్న, ఈ వస్తువులన్నిటితో ఎలా తయారు చేయాలి? అన్న, ముందుగా ఈ పేడను పల్చటి గుడ్డలో మూట కట్టాలి. తర్వాత మనం తీసుకున్న 20 లీటర్ల నీటిలో ఈ 5 లీటర్ల గోమూత్రాన్ని పోయాలి. ఇప్పుడేం చేయాలి? రాంబాబన్న, ఆ 20 లీటర్ల నీటిలో గోమూత్రం కలిపిన తర్వాత ఈ పేడ మూటెను ఈ నీటిలో ఇలా వ్రేలాడదీయాలి. ఈ పేడ మూటను ఈ నీటిలో దీన్ని 12 గంటల చేపు గంటల పాటు వేలాడే విధంగా కట్టి పెట్టాలి. ఇలా ప్రతి పని ఒక్కోసారి కలియబెట్టాలి. ఇలా 12 గంటల చేపు పెట్టిన తర్వాత బీజామృతం తయారవుతుంది. సరే బాష అన్న, 12 గంటల మళ్ళీ కలుద్దాం. అన్నారు 12 గంటల అమృతం తయారైనట్టేనా? ఈ పేడ మూటను నీటిలో బాగా పిసికి ఇలా పిసికి పేడ మూటను పక్కన పెట్టాలి. తర్వాత ఈ 50 గ్రాముల సున్నం పొడి దీంట్లో కలిపితే బీజామృతం తయారైనట్టే. ఈ సున్నం పొడి వేసిన తర్వాత కర్రతో ఇలా సవ్యదిశలో బాగా కలియబెట్టాలి. దీంట్లో సున్నం పొడి ఎందుకు కలపాలి? మల్లికార్జునప్ప, మనం ఆవుమూత్రం ఆవు పేడతో బీజామృతం తయారు చేస్తున్నాం కదా, దాంట్లో ఆమ్ల గుణం ఉంటుంది. ఆమ్ల గుణాన్ని తగ్గించే దాని కొరకు సున్నపొడి వేస్తాం. ఇలా తయారైన బీజామృతంతో ఉల్లి విత్తన శుద్ధి ఎలా చేసుకోవచ్చు? ఆ తయారైన బీజామృతంతో ఉల్లిలో విత్తన శుద్ధి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మనకు 1 ఎకరానికి 3 కిలోల ఉల్లి విత్తనం అవసరమవుతుంది. ఆ విత్తనాలను ఇక్కడ తెచ్చుకోవాలి.
ఇలా తీసుకున్న ఉల్లి విత్తనాన్ని బీజామృతం చల్లి బాగా కలపాలి. ఈ విధంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన ఉల్లి విత్తనాలను నీడలో ఒక గుడ్డపై పల్చగా తగినంత సమయం పల్చగా ఇలా ఆరబెట్టుకోవాలి. అన్న, బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వలన లాభాలు ఏంటి? అన్న, ప్రకృతి వ్యవసాయంలో బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం చాలా కీలకమైన అంశం. అన్న, బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం త్వరగా మొలకెత్తుతుంది, భూమి నుంచి విత్తనం నుంచి వచ్చే తెగుళ్ళు అరికట్టబడతాయి. అన్న, బీజామృతం తయారు చేసుకొని విత్తన శుద్ధి చేసుకుంటాము, మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అన్న, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరుగుతాయి. మన గ్రామంలో రైతులకందరికీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం మన బాధ్యత అన్న. ధన్యవాదాలు.